నిజామాబాద్ పార్లమెంట్ ఆర్మూర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు ఘనంగా జరిగింది. మినీ మహానాడు కార్యక్రమాన్ని నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు మరియు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దగం యాదగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మినీ మహానాడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బక్కిన నరసింహులు, కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు తదితరులు హాజరయ్యారు. మహానాడు కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్వర్గీయ మహిబాల్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా సభాస్థలానికి చేరుకుని పార్టీ జెండాను ఎగురవేసిన తర్వాత కార్యక్రమం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి చనిపోయిన కార్యకర్తల కోసం సంతాప తీర్మానంలో భాగంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత సభను ప్రారంభించి అందరి ప్రసంగాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో 11 తీర్మానాలను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు కాశీనాథ్, పావులూరు వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ మహంకాళి, రాజన్న, రేంజర్ల సురేష్, హనుమంతరావు, అఫీషియల్ స్పోక్ మ్యాన్ వినోద్ కుమార్, ట్రెజరర్ వీరబ్రహ్మచారి, ఆర్గనైజర్ సెక్రటరీ మానక ప్రవీణ్, జ్యోతి నారాయణ, మోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. రెండవది బోధన నిరంతర కర్మాగారము, ఎన్టీఎస్ఎస్ తారకాపూర్, అలాగే ముట్టపడ్డ సుగర్ ఫ్యాక్టరీలను కూడా మరి ప్రభుత్వము 100 రోజుల్లో కూడా తెరిపిస్తా చెప్పి మర్చిపోయింది కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం దీన్ని కూడా ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే 2003లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్మూర్లో లెదర్ పార్క్ ను మరి చక్కుతాపన చేయడం జరిగింది. దాన్ని వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ పూర్తిగా మర్చిపోయింది కాబట్టి మరి కర్మకారులకు ఉపాధి కోల్పోతుంది కాబట్టి ఈ పార్కును కూడా మరి ప్రారంభించాలని దీన్ని ఆమోదించాలని చెప్పి కోరడం జరుగుతుంది.